రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే ఈ రంగం మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. పంట దిగుబడులు వచ్చే చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోయి దిక్కుచోని స్థితిలో రైతులు తమ పంటను తక్కువ ధరలకు తెగనమ్ముకోవడం మనం తరచుగా గమనిస్తున్న విషయం. దీని కొరకు మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక వ్యవస్థీకృత సదుపాయం కల్పించడం జరిగింది. ఈ నిధికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయడం విశేషంగా భావిస్తున్నాం. దీని కొరకు ప్రస్తుత బడ్జెట్ నందు 3,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కానీ ఒకే ఒక వ్యక్తి రైతు. అలాంటి రైతు ఏ దశలోనూ మోసపోకుండా చూడాలని మా ప్రభుత్వం భావిస్తుంది. అగ్రికల్చర్ మిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షత రాష్ట్రంలో అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేసి అగ్రికల్చర్ మిషన్ గా పిలుబడి వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితిని సమీక్షిస్తూ రైతు సమస్య పరిష్కారం వేదికగా ఈ మిషన్ పనిచేస్తుంది. ప్రతి నెల ఒక సమావేశం నిర్వహిస్తాం. ధర స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు, ప్రకృతి విపత్తుల నిధి 2,000 కోట్లు ఏ విధంగా కేటాయించాలో ఈ మిషన్ నిర్ణయిస్తుంది. విపత్తుల సహాయ నిధి అధ్యక్ష, రైతులు 6 కాలాలుగా కష్టించి తాము పండించిన పంటలు ప్రకృతి విపత్తుల మూలంగా దెబ్బతినడం వల్ల ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతుల జీవితాలు చెందవటం మనకు తరచుగా గమనిస్తున్న విషయం. అయితే ఇప్పటివరకు విధానాలు పద్ధతులు ఏవి కూడా రైతులు సకాలంలో అందుకోవడం లేదు. తరచుగా మరుసటి సంవత్సరంలో కానీ 2 ఏళ్ళకు ఒకసారి కానీ పెట్టుబడి రాయితీ రైతులకు అందుతుంది. దీన్ని గమనించిన మా ప్రభుత్వం రైతులు సకాలంలో ఆదుకోవాలని ప్రకృతి విపత్తుల సహాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు బడ్జెట్లో 2,000 కోట్లను ప్రతిపాదించడం జరిగిందని, ప్రకృతి విపత్తుల సహాయాన్ని వేరే అవసరాలకి మళ్లించబోమని చెప్పని తమ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడంలో వ్యవసాయ విధానాలు ముఖ్య పాత్ర వహిస్తాయని నేను ప్రకారంగా విశ్వసిస్తున్నాను. తదనుగుణంగానే ముఖ్యంగా ఆహార పంటలు అయిన వివిధ ధాన్యాలు, అపరాలు మరియు నూనె గింజలు అభివృద్ధిలో భాగంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచుకుంటూ పంటల దిగుబడి అభివృద్ధి చేయటకు జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనికోసం బడ్జెట్లో 141.26 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఏదైనా ఏ రంగంలో అభివృద్ధి చెందాలనే మహిళలకు మౌలిక వసతులు చాలా ముఖ్యం. ప్రధానంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రీయ వికాస్ యోజన పథకం ద్వారా అన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం 341 కోట్లు బడ్జెట్ నందు ప్రతిపాదితమైంది. అధ్యక్ష, రైతులు పండించే పంటలు ఆశించిన దిగుబడులు పొందాలంటే ముందుగా విత్తనం మంచిదే ఉండాలి. విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుంది. నీ నానుడి మా అందరికి తెలుసు. రైతులు సకాలంలో నాణ్యమైన విత్తనాలు రాయితీలు అందించడానికి అనేక విధాల సమూలంగా ప్రక్షాళన చేస్తూ విత్తనాల సరఫరా నాణ్యత ప్రమాణాలను పెంచుతూ కల్తీ విత్తనాలు అమ్మే వారిపై తీసుకునే చర్యలు కూడా మరింత కఠినంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు రాయితీ విత్తనాల సరఫరా నిమిత్తం బడ్జెట్ నందు 200 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందు, ఎరువులు అందించడం ప్రభుత్వానికి బాధ్యత. దీనికోసం త్వరలో వీటిని సరఫరా చేసే సంస్థలతో MOU చేసుకుని విధానాన్ని తీసుకురాబోతున్నాం. నాణ్యమైన ఎరువులు, పురుగుల మందు, విత్తనాలు అందించే సంస్థల ఉత్పత్తులను రాష్ట్రంలో విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే నష్టపోతే ఆ సంస్థలే బాధ్యత వహించే విధానం తీసుకురాబోతున్నాం. ఆయా సంస్థలతో ముందుగా దరావతులు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి విధానాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాం. ఇదే కాదు, మరొక కీలక బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపి తర్వాత మాత్రమే రైతులకు అందించాలని, ఏ దశలో నాణ్యత లేని కల్తీ ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ద్వారా రైతులు మోసపోకుండా చూడాలనేదే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. అందువల్ల మా ప్రభుత్వం నియోజకవర్గం కూడా చొప్పున సమగ్ర పరీక్షా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. భూసార యాజమాన్య పథకం మరియు భూ విశ్లేషణ ఫలితాల పత్ర పథకాల కింద రైతుల నుండి సేకరించిన మట్టి నమూనాలను విశ్లేషించి మట్టి విశ్లేషణ పత్రాలను అందజేయడమే కాకుండా ఈ సంవత్సరం మండలానికి ఒక గ్రామంలో రైతుకు చెందిన అన్ని కమితాల నుండి సేకరించిన మట్టి విశ్లేషణ ఫలితాలను ఆధారంగా ఆ పంటల్లో వినియోగించవలసిన ఎరువులు
ఎరువుల సిఫార్సుతో ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల రైతులకు ఆయా పంటల్లో అధిక ఎరువులు వినియోగాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం అమలుకు 30.43 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పంటల దిగుబడిలో సూక్ష్మధాతు లోపాల వల్ల దిగుబడులు 10 నుంచి 15% తగ్గిపోవడం గమనీయమైంది. రైతులకు అందజేసిన మట్టి నమూనాలు విశ్లేషణ పత్రాలను అనుసరించి సూక్ష్మధాతు లోపాలను రైతులకు జింకు, జిప్సం, బోరాన్ అనే సూక్ష్మధాతు పోషకాలు 100కి 100% రాయితీపై పంపిణీ చేయడం జరుగుతుంది. దీని కొరకు బడ్జెట్ నందు 30.05 కోట్లు ప్రతిపాదించడమైంది. వ్యవసాయ యాంత్రీకరణ. వ్యవసాయాన్ని ఆధునీకరించడం ప్రభుత్వ బాధ్యత. వ్యవసాయంలో పెట్టుబడి, వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాల ఆవశ్యకత ఎక్కువగా అవుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా తుఫానులు, వరదలు మొదలు విపత్తులు సంభవించే సమయంలో పంటలు సమీక్షించుకోవడానికి యంత్ర సహాయం అవసరం. ప్రస్తుతం మన రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో యంత్ర శక్తి లభ్యత హెక్టార్కు 1.7 కిలోమీటర్ల వాటుగా ఉంటుంది. దీనికి లభ్యత హెక్టార్కు 2.5 కిలోవాటుగా ఉంటే అది సాధారణ లభ్యతగా మనం పరిగణించవచ్చు. మా ప్రభుత్వం ఈ దిశగా చేరుకోవడానికి ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా యంత్ర పరికరాలను గుర్తించి రాయితీపై సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఖరీదు గల యంత్రాలకు రైతులందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఆయా పంటలకు అవసరమైన అన్ని వ్యవసాయ పరికరాలు సమన్వయంగా చేర్చి కష్టం